आंध्र प्रदेश लो चेतकानी मुख्यमंत्री वल्ले करोना व्याधि कंट्रोल चेयलेनी परिस्थिति वच्चिंदनी विशाखलो विजयसाईरेड्डी फोन बेदिरिंपुलु चेसी व्यापारस्तुलु कॉन्ट्रैक्टर्ल नुंचि लक्षल रूपायलु वसूलु चेसेंदुकु प्रयत्नं चेस्तुन्नारनि विलेकर्लकु पंपिन वीडियोलो माजी मंत्री अय्यन्न पात्रुडु फैर్ अय्यारु। దీని బీజేపీ నాయకులే బహిరంగంగా చెప్పారని ఇప్పటివరకు అక్రమంగా దోచుకున్న సొమ్ము విజయసాయిరెడ్డికి చాలలేదా అని ప్రశ్నించారు। కోట్లు ఖర్చు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి లక్షలాది మందిని వరుసలో నిలబెట్టి వేలిముద్రలు వేసి రేషన్ సరుకులు పంపిణీ చేస్తే కరోనా వ్యాపించదా అని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు। క్వారంటైన్లలో పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉన్నా కమిషన్ల కక్కుతితో నాసిరకం భోజనం అందిస్తున్నారని అన్నారు। వడ్డీ మాఫీ పేరుతో వందలాది మంది మహిళలతో మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తే కరోనా ఎలా కంట్రోల్ అవుతుందని అన్నారు। అందరికీ నమస్కారం అండి। ఇవాల్ మన రాష్ట్రంలో ఒక చేతకాని ముఖ్యమంత్రి పనికిమాలిన ముఖ్యమంత్రి వలన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే మన రాష్ట్రంలో విపరీతంగా కరోనా వ్యాధి వ్యాపిస్తున్న సంగతి అందరికీ తెలుసు। అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళకు తెలుస్తుంది కదా, నేను రోజు టీవీలో చూస్తున్నారు। ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితి ఉంది, కరోనాను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పి అందరూ భయపడే పరిస్థితి వచ్చింది। ఇవాల్ తమిళనాడు వెళ్దామంటే తమిళనాడు రోడ్డు పైన నేషనల్ హైవే పైన అడ్డుగా గోడ కడిశారు, మా రాష్ట్రం మీరు రావడానికి వీల్లేదని। ఇటుపక్క కర్ణాటక వెళ్దామంటే నిన్న కర్ణాటక రోడ్డుని కూడా అడ్డుగా గోడ కడిసి ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మా రాష్ట్రం రావద్దని ఇప్పుడు వాళ్ళు గోడ కడిశారు। ఇవాళ ఒరిస్సా రాష్ట్రం మహారాష్ట్రం కూడా మీరు రావద్దని చెప్పి వాళ్ళు గోడ కడిశారు। ఇదేంటి పరిస్థితి నాకు అర్థం కాదు। అంతేకాదు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అడ్డుగా కంచిలేసి మీ గ్రామం నుంచి మా గ్రామం రావద్దు, మా గ్రామం నుంచి మీ గ్రామం రావద్దు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఉందంటే ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా రాష్ట్రం మీద ఒక ఆలోచన చెయ్యండి, ఒక టీంని పంపించండి, మా రాష్ట్ర పరిస్థితిని గమనించండి, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరినీ కోరుకుంటున్నాను। ఇవాళ చూశారు పరిపాలన విధానం, ఇవాళ మన రాష్ట్రంలో ఇవాళ సుమారు నాకు తెలిసి 1,40,00,000 మందికి కార్డులు ఉన్నాయి। ఈ 1,40,00,000 మందికి ఈవేళ ప్రభుత్వం బియ్యం సప్లై చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కరోనా టైంలో వీళ్ళందరినీ కూడా లైన్లో పెట్టి వేలిముద్రలు వేయండి, వేలిముద్రలు వేయకపోతే మేము బియ్యం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది। ఈవేళ కరోనా టైంలో దూరం దూరంగా ఉండమని మనం చెప్తున్నాం, మరి అందరినీ వచ్చి బియ్యం తీసుకుంటే లైన్లో ఉండమని చెప్పి మీరే చెప్తున్నారు ఒక పక్క। దీనివల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందా అండి,